పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. నకిలీ చలనాలు సృష్టించి ఆస్తుల విక్రయాలు జరుపుతున్నట్లు వస్తున్న ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. సాఫ్ట్వేర్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న తరుణంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. తణుకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి మాకు వచ్చిన ఫిర్యాదులు కంప్లైంట్స్ వచ్చినాయి. కొన్ని అనానిమస్ పిటిషన్ కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద మేము ఈరోజు తణుకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద ఈరోజు సాయంత్రం మేము తనిఖీలకి రైడ్ చేయడం జరిగింది. సోదాలు చేస్తున్నాము, సప్లై చెక్ చేస్తున్నాము. ఇక్కడ ఇన్ఛార్జి సబ్ రిజిస్టార్గా ఉన్నటువంటి పెచ్చెట్టి రాంబాబు, ఈయన సీనియర్ అసిస్టెంట్ యాక్చువల్గా ఈయన ఇన్ఛార్జిగా ఉన్నారు రిజిస్టార్గా. ఆయన వద్ద అనాథరైజ్డ్ లెక్క చెప్పలేని 54,100 రూపాయలు క్యాష్ని సీసేసుకోవడం జరిగింది. తర్వాత అలాగే కొన్ని అవతరకులు కూడా మా దృష్టికి వచ్చినాయి. కొన్ని రిజిస్ట్రేషన్స్ సక్రమంగా జరగలేదని దాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాము. సోదాలు కంటిన్యూ అవుతాయి. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక వ్యక్తిగా ఇచ్చింది కానీ జనరల్ ఇన్ఫర్మేషను మాకు అనానిమస్గా వచ్చినటువంటి సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ పునరుద్ధరించింది.